జు తీసిన డైనమెట్టు నాటు బాంబు ఎట్లాగుందో ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి అట్లా ఉంది రష్యా చేసినటువంటి వ్యవహారం అక్కడ ఉన్నటువంటి జిపోరిజియా ప్రాంతంలో ఉన్నటువంటి యూరప్లోనే అతి పెద్దదైనటువంటి అణుకర్మాగారంతో పాటుగా మొత్తం మూడు అణుకర్మాగారాలు ఒకప్పుడు రష్యన్ అణుబాంబులన్నీ తయారు చేసేది ఉక్రెయిన్లోనే ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ మొక్క చెక్కలైపోయినప్పుడు అట్లాంటి అనుబాంబులతో కూడినటువంటి ఉక్రెయిన్ ప్రత్యేక దేశమైంది అప్పుడు ఆ తర్వాత అక్కడ ఒక చిన్న దేశం దగ్గర అట్లాంటి అనుబాంబులు ఉంటే ప్రమాదకరమైన ప్రపంచ దేశాలని భయపడితే అక్కడ ఉన్నటువంటి అణుబాంబుల్ని తన దగ్గరికి షిఫ్ట్ చేసుకునేందుకు రష్యా ముందుకు వచ్చి అప్పుడు వీళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగా ఏదైతే క్రెమ్లిన్ అనేటువంటి దాన్ని స్వతంత్ర ప్రాంతంగా వదిలిపెట్టాలి ఈ బాంబులు అక్కడికి తీసుకెళ్ళాలి అప్పుడు బ్రిటను ఫ్రాన్సు అమెరికా అమెరికా పెద్దన్న పాత్ర వీళ్ళిద్దరూ కూడా సాక్షి సంతకాలు పెట్టినటువంటి వాళ్ళే అయితే ఇప్పుడు వాటిటన్నిటి తొంగలో తొక్కి క్రెమ్లిన్ స్వతంత్రతని తీసేసి చివరికి యూరోప్ దేశాలని అక్కడికి పిలుస్తాం వల్లనే ఉక్రెయిన్తో రష్యాకి యుద్ధమైంది ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ అణుకర్మాగారాలలో తర్వాత భవిష్యత్తులో ఏదో చేయడానికి యురేనియం శుద్ధి యాక్టివిటీని పెట్టుకున్న సందర్భంలో అంటే మళ్ళీ అణుబాంబులు తయారీకి ఈ దేశాలు తమ దేశంలో కాకుండా ఉక్రెయిన్లో చేయించే ప్రయత్నానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్న సందర్భంలో రష్యా యుద్ధం చేసింది టోటల్గా అక్కడ ఆక్రమించుకుంది ఇప్పుడు మూడు ఆక్రమించుకుని ఉంటే ఇప్పుడు అందులోనే తన సైన్యాన్ని నిలబెట్టి అందులోనే తన ఆయుధాలను అన్నిటి పెట్టి అక్కడ నుండి ఉక్రెయిన్ మీద దాడులు చేస్తే ఉక్రెయిన్ చేసిన దాడుల వల్ల అణుకర్మాగారానికి సంబంధించినటువంటి మెయిన్ బాయిలర్ల దగ్గర ఒకదానికి చిన్న బెజ్జం పడింది దాన్ని ఇప్పుడు దీన్ని ఇట్లాంటి వాటిని మానిటరింగ్కి అంతర్జాతీయ అణునిరోధీకరణ విధాన విభాగం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అన్ని అణ్వస్త్ర దేశాలుగా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటుంటారు వాళ్ళు మొన్న కా కాషియస్ హెచ్చరిక జారీ చేశారు అయితే ఆ తర్వాత మళ్ళీ సీన్ మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంటోంది అందులో భాగమే జరుగుతున్నటువంటి ప్రక్రియ అని చెప్పాలి ప్రస్తుతం చూసుకుంటే కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఈ లైట్ పొగ రావడం ప్రారంభమైంది అర్జెంటుగా దాన్ని కంట్రోల్ చేసే పని ఎక్స్పర్ట్లు రష్యా దగ్గర ఉన్నారు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అందుకనే ఐఏఈఏ తాజాగా హెచ్చరిక జారీ చేసింది ఐక్యరాజ్య సమితి తాజాగా హెచ్చరిక జారీ చేసింది ఏ క్షణంలో ఏమైనా ఆందోళనకరంగా ఉంది తక్షణం ఆపని బట్ అక్కడ ఉక్రెయిన్ ఏమో మీరు రష్యాతో చెప్పండి అంటున్నాడు కానీ తన వ్యవహారం ఏంటో చెప్పట్లేదు రష్యా కూడా ఉక్రెయిన్ని అందులోకి వివాదంలోకి లాక్కొస్తుంది అక్కడి నుంచి దాడులు చేయడం ద్వారా అది పునఃస్వాధీనం ఉక్రెయిన్ వల్ల కాదు కానీ దాన్ని పేల్చిందా మొత్తం ఇక మరొక అణు విస్ఫోటం హిరోషుమా నాగసాకి తరహా స్థాయి అంతకంటే ఎక్కువ పేలుడు సంభవిస్తుందట ఇప్పుడు అదే ఆందోళనకు గురవుతున్నారు